వంకాయలండి, మా చెట్టు వంకాయలు కోస్తున్నాను. కమ్మం వచ్చాం అన్నమాట. వంకాయ కొంచెం పని ఉంటే కోతులు చూడండి ఎట్లా తెంపేశాయో. చూడండి అన్ని వంకాయలు, నేను లేము కదా చూడండి, అన్ని వంకాయలే మొత్తం. అక్కడక్కడ ఉన్నాయి కొన్ని, అవి కోస్తున్నా నేను. మొన్ననే నేను ఇలా కోసుకోమన్నా మా పనామని కూడా కోసుకోమంటే ఆంటీని, పని ఆంటీని, ఆంటీని ఏమో కోసుకోలేదంట. మొత్తం తీసుకున్నాయి సార్ అంటే నేనేం చేయాలి. ఇక్కడ కాయ ఉంది ఇవ్వండి, బాగుంటాయో. నాకు అసలుకే ఫేవరెట్ అనమాట వంకాయలు. నాలాగా ఇంకెవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెక్కడ ఉన్నాయని చూస్తున్నా మొత్తం. ఇన్ని కాయలు పడేసినాయో ఇంకెక్కడ. ఇంకా చూడట్టు కొరికినాయి, ఇదిగోండి కొరికినాయి, సగం సగం తిని కొరికిపోయినాయి. అమ్మ ఇది మురిగిపోయినా ఏంటి, తెంపడేస్తా. కట్టు పక్కన్నట్టున్నాయి. రోజు కొంచెం చెట్టుకి నీళ్ళు పోస్తుంది కాబట్టి అన్ని నీటినే ఉన్నాయి. ఓ ఏంది పురుగులు మార్చి ఇంట్లో పెంచుదాం అనుకున్నాను. దాంట్లో పెట్టేసి మొలసా మళ్ళా దాన్ని బయట ఇవ్వాలి. ఇల్లు చూడట్టుంది పురుగులు చూడు. ఏసి స్విచ్ బంద్ చేయలేదు మీరు. నేను వేయలే మరగ్గు ఏసి అట్లే ఉంది. ఇప్పుడు ఎల్లు కరెంట్ పోయి వచ్చింది. చీపిరి ఇది చెప్ప, గ్యాస్ పెట్టాలా? తలుపులు వేసినాయి, పురుగులు అన్నీ ఎట్లా వచ్చినాయి పోయిందమ్మా? వర్షమా? ఏమైంది మీ ఇంటికి? నీ గ్యాస్ ఎక్కడుంది పెడతారా? అక్కడుందా? నువ్వు తీసుకొని వెళ్తే మేము ఎవరో ఒకరు తింటారు కానీ. మా గులాబీ చెట్టు అంత పొడుగుంది చూడండి, సన్నజాజి చెట్టుతో పోటీ పడుతుంది అన్నమాట. ఇదేంద్రా, ఏదో హోటల్లో కనుక తీసుకొచ్చిన తర్వాత మరుగుతూనే ఉన్నట్టు, కింద మరుగుతూనే ఉంది. మా యోధ అక్కడేమో కోడిలో పులుసు చేసుకుందండి. మలుపులను రింగ్ లైట్ బెండకాయ పులుసు చేసావు వచ్చి. బిడ్డ ఎగ్ పులుసు, అమ్మ ఎగ్ ఫ్రై. పచ్చడి తీలేదా? కూర్చోరా తిందాం. మళ్ళీ అదేంటి, మళ్ళీ ఇదేం పచ్చడి చేసావు? వామ్మ ఇప్పుడు ఇన్ని చేసావా?
నాకైతే ఆకలి అవుతుందండి. ఇన్ని కంచాలు తెచ్చావేంటి? ఏం కాదు, తినేస్తా. తిని ఓకే, దోసకాయ పచ్చడి టేస్ట్ చూస్తా. తిన్నారా? అంత వేస్తావా? చూడు, ఫుల్ ఆకలి అవుతుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఉంది కానీ ఇందాక దాకా బాగానే అనుకున్నాము. వేడి వేయింది, నైట్ ఫుల్ దోషం అంట కదా. తినమను. థ్యాంక్ యూ సో మచ్ అండి.